దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి పండుగ జరుగుతుందా లేదా అనే ఒక అనుమానం తెర మీదకి వచ్చింది. ఎందుకంటే దీపావళి పండుగ అంటేనే టపాసులు బాణాసంచాలు ఇవన్నీ కాల్చుకోవడం, ఎందుకంటే మంచి చెడుపై మంచి విజయం సాధించిన నేపథ్యంలో దీపావళి పండుగ జరుపుకుంటాము. అయితే ఈ టపాసులు కాల్చడం అనేది నిషేధించడం తాజాగా కొన్ని రాష్ట్రాలు, ఇటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి చాలామంది చెప్తూ ఉంటారు హిందువుల పండుగల మీదే ఎక్కువ ఆంక్షలు విధిస్తూ ఉంటారు అనేది, ఎందుకంటే సామాజిక స్పృహ అనేది హిందువుల పండుగల విషయంలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది, మిగిలిన పండుగల్లో ఉండదు అనే పెద విరిచేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే సంక్రాంతి టైంలో వేసే భోగి మంటలు ఏవైతే ఉంటాయో దానివల్ల పర్యావరణానికి చాలా ఇబ్బంది అంటారు. హోళీ జరుపుకున్నప్పుడు ఆ హోళీకి వాడే రంగులు ఏవైతే ఉంటాయో అది స్కిన్ ఎలర్జీలు వచ్చి చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి కాబట్టి అవి జరుపుకోవద్దు అంటారు. ఇంకా వినాయక చవితికి వాడే విగ్రహాలతో పర్యావరణానికి పెద్ద ముప్పు అని చెప్తారు. అలాగే దీపావళికి వచ్చే ఈ శబ్ద వాయు కాలుష్యంతో చాలా ఇబ్బంది అయిపోద్ది అని, అంటే ఏదో ఒకటి అవి నీతులు అనుకోవాలో నిజాలు అనుకోవాలో ఏదైనా సరే కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఎక్కువ హిందువుల పండుగల మీద హిందువులు జరుపుకునే పండుగల మీద ఈ ఆంక్షలు ఎందుకు అని అంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ఏడాది దీపావళికి కరోనా అడ్డొచ్చిందా దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేది తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ టపాసులు కాల్చే అంశం మీద పరిమితులు అలాగే నిషేధాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఢిల్లీ అలాగే కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ టపాసులు కాల్చే అంశం మీద పూర్తిగా కొన్ని పరిమితులు విధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎటువంటి పరిమితులు విధించలేదు, ఎందుకంటే వాస్తవానికి ఈ దీపావళి టపాసులు అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు కొద్ది నెలల క్రితమే ఈ దీపావళి సందర్భంగా టపాసులు షాపులు పెట్టేందుకు అనుమతులకు ఏపీ సర్కార్ ఆల్రెడీ ఓకే చెప్పేసింది, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పోయింది. అయితే తెలంగాణలో మాత్రం ఇటీవల ఈ అంశం మీద ప్రభుత్వం ఓకే చెప్పినా సరే టపాసులు షాపులు ఏర్పాటు చేసేందుకు అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేయలేదు. అందుకే ఇప్పుడు తెలంగాణలో అంటే ప్రధానంగా తెలంగాణ అంటే హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో తెలంగాణలో ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 14వ తారీఖున దీపావళి ఇంకా ఎన్నో రోజులు లేదు, కనీసం 10 రోజుల ముందైనా లైసెన్సులు జారీ చేయాలి, కానీ ఇంతవరకు ఇంకా జారీ చేయలేదు. ఆల్రెడీ 7వ తేదీ వచ్చేసింది, 8వ తేదీ వచ్చేసింది, ఇంతవరకు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే గడిచిన 2-3 రోజులుగా ఇదే ఒక చర్చనీయాంశం అయింది. పక్క రాష్ట్రాల్లో అనుమతి ఇవ్వలేదు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి, ఇక్కడ కూడా ఏమన్నా ఆంక్షలు విధిస్తారో, శబ్ద వాయు కాలుష్యం కారణంగా ఒక పక్క కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంకా కరోనా విజృంభించే అవకాశం ఉంటుంది దీపావళి ఈ వాయు కాలుష్యం ఎక్కువైతే అని చెప్పి ఏమైనా ఆంక్షలు విధిస్తారా ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. మొత్తానికి కాలుష్యం పేరుతో టపాసులను కాల్చడానికి నిషేధిస్తారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. రోజు తినే ఆహారంలో రసాయనాలు ఉపయోగిస్తుంటే ప్రభుత్వం అలాగే అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అనేది కూడా ప్రశ్నించేవారు లేకపోలేదు. ఈ సందర్భంగా మొత్తంగా చూసుకుంటే దీపావళి వ్యవహారం ఇప్పుడు దాని మీద ప్రభుత్వం అంటే హైదరాబాద్ తెలంగాణ కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చెబుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి దేశంలో చాలా రాష్ట్రాల్లో దీపావళి పండుగకు సంబంధించిన ఆంక్షలు అయితే ఆల్రెడీ విధించేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.